నమస్తే, వెల్కమ్ టు 3TV న్యూస్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నవాపేట మండలం కామారం ఎంపీటీసీ భాగ్యశ్రీ నరసింహులు తనకు గాల్ బ్లేడర్ ఆపరేషన్ అయినా కూడా డాక్టర్స్ వద్దని చెప్పినా కూడా ఓటు వేయడానికి మహబూబ్ నగర్ జెడ్పీటీసీ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. నేను మా భార్య గారు గత ఒక 4-5 నెలల నుంచి కడుపు నొప్పితో బాధపడుతుండగా నిన్న బుధవారం కాక అటుపోయిన బుధవారం నాడు ఆపరేషన్ గాల్ బ్లాడర్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగినాక కూడా ఆమెకు ఉదయం సాయంత్రం ఫీవర్ అవడం వల్ల డిశ్చార్జ్ చేయలేకపోతున్నారు. నేను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో, నేను జీవనం ఎప్పుడు ఎప్పుడు తీరాలని చెప్పేసి ఎంత సాయశక్తుల కృషి చేసినా కూడా అయినా అన్నీ అక్కడ ఇక్కడ అన్నీ ఎదుర్కొంటూ తిరుగుతూనే ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా నేను సావైనా బతికైనా అన్నకు మాత్రం ఖచ్చితంగా ఓటేయాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలని చెప్పేసి అని నిర్భయంగా నేను బయటకు వచ్చి ఈరోజు సూపరింటెండెంట్ గారు, డాక్టర్ గారు బయటకు వద్దు, పంపించొద్దు, మీకు ప్రాణం ముఖ్యమా, ఓటు ముఖ్యమంటే నాకు ఓటే ముఖ్యమనే ఉద్దేశంతో, నాకు రాజ్యాంగం కల్పించిన హక్కుతో నేను జీవిస్తున్నా కాబట్టి నేను ఖచ్చితంగా ఓటేయాలని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఎలక్షన్లో మేము గతంలో ఎంపీటీసీ గెలుపొందినాము. అది కూడా ఒక ఎస్సీ కేటగిరీకి సంబంధించినట్టు మేము జనరల్లో పోటీ చేసి గెలవడం జరిగింది. టీఆర్ఎస్ గాలి వేస్తుంటే కూడా గాలిలో ఎదుర్కోవడం జరిగి గెలుపొందడం జరిగింది. మరియు నేను గత ఒక 20 సంవత్సరాల నుంచి ఒక సామాన్య కార్యకర్తగా పొలిటీషన్లో తిరుగుతున్నాను. నేను గతంలో మన తెలంగాణ మనకు రావాలని చెప్పేసి అని ఉద్యమాలు చేసినాను, రస్తరోకోలు చేసినాను, వంటవార్పు చేసినాను. మరి అదేవిధంగా ఉద్యమంలో మన తెలంగాణ మనకు ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్టు చేసిన కార్యక్రమంలో నియంత పాలన చూసినాము, అరాచకాలు, భూ కబ్జాలు ఎన్నో విధాలుగా చూసినాము. సర్పంచుల కాడి నుంచి మినిస్టర్ల వరకు కీలుబొమ్మలను చేసినారు. మరియు నేను గతంలో ఏ వర్గానికైతే సపోర్ట్ చేసినానో ఆ వర్గం వాళ్ళు చిన్న చూపు చూసి మమ్మల్ని దూరం చేయడం జరిగింది. నేను దీనికి ఈ నియంత పాలన పోవాలని చెప్పేసి అని ప్రతిపక్ష పార్టీలకు సెకండ్ టైమే రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి. అప్పటి నుంచి ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, నేను పోయిన తర్వాత ఆయన కూడా రావడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఈయన వల్ల అవుతుందనే ఆకాంక్షతోటి అదే రకంగా పట్టుదలతోటి పోరాడడం జరిగింది. మరియు నన్ను నేను సపోర్ట్ చేసి గతంలో ఎవరెంబడైతే తిరిగినానో వాళ్ళు దూరం చేస్తే నాకు ఒక తల్లిదండ్రుల్లాగా, ఒక అన్నతమ్ముల్లాగా ప్రజెంట్ జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారు, వాళ్ళ అన్నగారు దుష్వంత్ రెడ్డి గారు, ఆర్థికంగా నైతికంగా మేమున్నాము, నువ్వు భయపడద్దు, ఏ రకంగా అయినా సరే నువ్వు ఎదుర్కో, మేమున్నామని చెప్పేసి ధైర్యం ఇవ్వడం జరిగింది. మేము వాళ్ళ ధైర్యంతో ఇదే రకంగా పార్టీలో కొనసాగి మేము అన్నను ఎమ్మెల్యే గెలిపించుకోవడం జరిగింది. మరియు ఇప్పుడు అదే క్రమంలో నియంత పాలన జరుగుతున్నటువంటి క్రమంలో ఒక భూమి పుట్ట లేని ఒక దళితుణ్ణి నేను ఒక గ్రామ కంఠానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిలో ఒక 15 గజాల జాగాల జరిగే ఇల్లు కట్టుకుంటుంటే నా గతంలో దొరల పాలనలో కింది స్థాయి నుంచి ఒక సామాన్య కార్యకర్త నుంచి సీఎం వరకు ఒక ముఖ్యమంత్రి లెవెల్ ఫీల్ అయిన ఇల్లు కూలవడం జరిగింది. అయినా కూడా భయపడలే. అట్టి కార్యక్రమంలో అన్నగారు నాకు జీవనన్న గారు ఒకే ఒక మాట చెప్పిండు, నరసింహకు ఇల్లు కావాలని చెప్పి చెప్పిండు. నరసింహ ఉన్నవాడా, నరసింహకి ఇల్లు కావాలి, ఏ రకంగా వద్దంటారు అని చెప్పేసి అని అన్న ఏదైతే ముక్తఖండంతో నాకు మాట ఇచ్చిండో నా కడ వరకు, నన్ను 10 నెలలు తిప్పలు పెడితే కూడా అన్న కడ వరకు నా ఇల్లు కట్టించడం జరిగింది. అతని పుణ్యాన ఈరోజు నేను నా భార్య, నా పిల్లలు నిర్భయంగా నా ఇంట్లో జీవిస్తున్నాము, హాయిగా బతుకుతున్నాము. ఇక ముందు రోజులో ఇప్పుడు గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము నియంత పాలన ఏ రకంగా చేసినరో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలకవర్గము కింది స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా అలాంటి నియంత పాలన చేయొద్దు, ప్రజాస్వామ్యంలో ప్రజల పాలన కావాలని చెప్పేసి అని ఏ రకంగా రేవంత్ రెడ్డి కోరుకుంటుండో, ప్రతి లీడర్ కూడా, ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా సహృదయంతో, మానవ హృదయంతో మనం అందరము ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. ప్రజలందరూ కూడా జనాలందరూ ఏమనుకుంటున్నారంటే, అరే భగవంతుడు అని చెప్పేసి ధ్యానం చేస్తాం. భగవంతుడు ఎవరి రూపకంలో రారు, మానవ రూపకంలో వస్తారు. నాకు మానవ రూపకంలో వచ్చినటువంటి భగవంతులు అనిరుద్ధ రెడ్డి గారు, దుష్వంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా నిలబడి జీవన్ రెడ్డి అన్న గారు అఖండ మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి ఆశాభావాన్ని ముక్తకంఠంతో తెలియజేస్తున్నాను.
దయచేసి నా యువ రక్తము నా అన్నలకు ఇద్దరికి తెలియజేస్తున్న ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి, అన్నగారు మీరు మానవ హృదయాలు సహృదయులు, భగవంతుడు ఎక్కడ ఉంటారో కానీ భగవంతుడు ఏ రూపకంలో వస్తారంటే మానవ రూపకంలో వస్తారని నాకు నిరూపించినారు మీరు. అదేవిధంగా మీరు జీవిత కాలంలో చిరస్కాలం ఒక ఎన్టీ రామారావు లాగా, ఒక రాజశేఖర రెడ్డి లాగా అందరి హృదయంలో నిలిచిపోవాలని చెప్పేసి నా ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ ముగించుకుంటున్నాను రావడానికి.